అమరావతి రైతుల పాదయాత్ర మీద ఎదురు పాదయాత్రలు చేస్తూ గర్జనలు చేస్తూ చేస్తున్న ఈ వికార చేష్టల్ని ఏ విధంగా చూడాలి? ఇది హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ 600 మంది తోటి మీరు యాత్ర చేసుకోవచ్చు అని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్పినా కూడా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ గర్జనలని వాళ్ళ మీద స్వయంగా రాజమండ్రిలో ఎంపీఏ విసిరిన విధానం చూస్తూ ఉంటే దీన్ని నియంత్రించాలంటే అసలు ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుంది? మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఉత్తరాంధ్రకు చెందిన అంటే తూర్పు పశ్చిమ గోదావరి లేదా కృష్ణా గుంటూరు నుంచి అవతల పక్క పవన్ కళ్యాణ్ గారి మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఆ సామాజిక వర్గాల మీద కానీ నోటికి వాయువు అదుపు అదుపు లేకుండా పీటరైపోయి మాట్లాడుతున్న వాళ్ళు ఒకటి గమనించుకోవాలి. ఎందుకు గమనించుకోవాలంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? కొడాలి నాని, పేరు నాని, భరత్ గారు, లేకపోతే తమ్మినేని సీతారాం గారు, దువ్వాడ సీను, లేకపోతే ఇంకో సీను, ఆ గుడివాడ అమర్నాథ్, లేకపోతే ఇంకొకళ్ళు కరణం ధర్మశ్రీ, వీళ్ళు మాట్లాడుతున్నారు, అందరికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్య సమాజం తలవంచుకునేలాగా ఇంకా తీవ్రమైన బూతులు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. కొంతమంది హార్ష్గా మాట్లాడుతున్నారు, గాయపడేలా మాట్లాడుతున్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు మాట్లాడండి, కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడండి, ఆనూరు రామనారాయణ రెడ్డి ఎందుకు మాట్లాడండి, కోటలెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు మాట్లాడండి, గోవర్ధన్ రెడ్డి ఎందుకు మాట్లాడండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడండి, ఆయన దేవస్థానం టీడీటీ చైర్మన్ ఆయన ఎందుకు మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి? అంటే వీళ్ళు మంచివాళ్ళుగా ఉండాలా? అంటే రేపు వద్దన్న వీళ్ళందరూ కూడా ఏదో పార్టీలో దూకేయడానికి వాళ్ళు ప్లేస్ ఖర్చు వేసుకుని ఉండాలా? వీళ్ళందరూ ఉన్నాయి, వాళ్ళు చాలా మంచిగా ఉండాలా? ఇక్కడ వీళ్ళందరూ బదనామ అయిపోవాలి, వీళ్ళు మన సమాజంలో వచ్చి వీళ్ళు చేడబూర్లు అనుకోవాలా? ఈ కోణం ఆలోచించట్లేదు ఎవడన్న. మీకు ఇక్కడ కొడాల నాని ఉన్నాడు, కొడాల నాని మాట్లాడితే వాడు వైసీపీ వాడికని చూడరు, వాడు కమాడికని చూస్తున్నారు. పేరు నాని మాట్లాడితే అతన్ని కాపుల వైసీపీ మంత్రి మాజీ మంత్రికి చూడలేదు, అతను కాపుకి చూస్తున్నారు. అతను కూడా చెప్పుకోండి నేను కాపుని, మా కాపు నా కొడుకులు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. అలాగే ఇతను నానిని ఇప్పుడు బీసీ కమ్యూనిటీ చెందిన భరత్ గారు అతను పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోలేదండి, చిన్న కుర్రాడు, పాతి 30 ఏళ్ళు 30 40 ఏళ్ళ మధ్యలో ఉన్న కుర్రాడు, అతను పొలిటికల్ కెరీర్ ఉంది. ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలో జారుతాడు, ఉత్సాహపడాల్సిన అవసరం. ఇప్పుడు అంత అత్యుత్సాహం ప్రదర్శించి అతనికి మంచి పేరుండి రేపు పొద్దున్న ఈ పార్టీ బతికి పట్టుకట్టే పరిస్థితి లేదు, మనుగడ ఉండదు రాజకీయాల్లో, అతను మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాలని ఇంత హీనమైన కార్యక్రమంలో పాల్గొని అతను చెడ్డపేరు తెచ్చుకునే అవసరం ఉందా అతనికి? వాళ్ళు ఎవరో మాట్లాడకుండా రాయలసీమ వైపు పాదయాత్ర వెళ్తున్నప్పుడు ఎవడో కూడా వాళ్ళు శిబిరాల్లోకి వెళ్ళి అమ్మ బాగుందా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా, మీకేమైనా అవసరమే చెప్పండి అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వస్తే కానీ జనం వచ్చి రాయలేదంటే బలహీనతనే ఎత్తి చూపినట్టే. అలాగే ఇవన్నీ ఒక ఎత్తండి, డబ్బులు ఇచ్చి పోగేసి అన్ని చేయించడం ఒక ఎత్తు. ఇక్కడ మీకు వాళ్ళ పార్టీలోనే ఇతర సామాజిక వర్గాలను డిగ్రేడ్ చేస్తున్నాడు ఆయన, అది ఎందుకు గమనించట్లేదు వీళ్ళు? అది గమనించుకోవాలి కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర చాలా మంచోళ్ళు, మనుషులు పద్ధతిగా ఉంటారు, అప్రజాస్వామికి వెళ్ళరాళ్ళు, వాళ్ళు కెలికి వాళ్ళు ఇబ్బంది పెడతాయి తప్ప వాళ్ళు తిరగబడరండి. వాళ్ళు ఎందుకు అల్లూరు ఎందుకుని పారేసుకున్నా చేస్తున్నారు మీరు? రేపు వద్దన వాళ్ళ భవిష్యత్తులో ఇంత ఇంత చెడ్డోళ్ళ అని ప్రపంచం చూస్తుంది కదా. ఈ ప్రపంచంలో అదృష్టాలు ఏమవుతారు? నెల్లూరు, చిత్తూరు, ఈ రెడ్లు, ఇక వైసీపీ వాళ్ళు చాలా మంచోళ్ళు, ఇక ఇప్పుడు కమ్మాళ్ళు, కాపులు, ఈ బీసీలు, వీళ్ళు చెడ్డోళ్ళు, అదే కదా కనిపిస్తుంది మీకు. వాళ్ళే కదా మాట్లాడుతున్నారు, అంటే వీళ్ళు చెండాలరు రా బాబు అని అనుకుంటున్నారు కదా. ఇది ఎందుకు గమనించట్లేదు ఎవరుండి? వాళ్ళు గమనించినేమండి, మేమెందుకు మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడతాం, మీరు ఒకటి మాట్లాడండి అనాలి కదా. ఒకవేళ ఒత్తిడి ఉంటే మాట్లాడమని అయినా సరే మేము అందు బూతులు తిట్టబడి కాలితో విమర్శిస్తాం విధానాల పరంగా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ పదవులు శాశ్వతమా? రేపు వద్దన్న ఫస్ట్ కోటింగ్ పడింది వాళ్ళకే. ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కోటింగ్ పడద్ది, వాళ్ళు తప్పించుకోగలమనుకుంటే తప్పించుకోలేరండి. ఎందుకంటే వీళ్ళు దారి చూపించారు, వీళ్ళు ఆ ముళ్ళకంచెల కింద ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే దారి బాగోదు. వీళ్ళు రహదారి వేసి పెట్టారు, ఆ దారిలో శుభ్రంగా నడుచుకుంటే వీళ్ళు కోటింగ్ ఇచ్చి వెళ్ళిపోతారండి. వీళ్ళ ఆస్తులు కూడా లాగేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీలు వివాదాలునే లాక్కుంటున్నారు, టీడీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా లాగేసుకుంటారు, నీ ఆస్తి ఇక్కడ కట్టేసి వెళ్ళిపోరా బాబు అని చెప్తారు. అలాంటి చరిత్ర ఉంది కొంతమందికి, ఫ్యాక్షన్ చరిత్ర. అవన్నీ అరికట్టాడు చంద్రబాబు గారు, వాళ్ళందరికీ పగ్గాలే సాపాడు. టీడీపీలో కొంతమంది నాయకులు నరరూప రాక్షసులు ఉన్నారండి, వాళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చుని మమ్మల్ని వదిలేయండి బాబోయ్, మేము రాజీ పడిపోతామంటే కూడా వదలకుండా పీకి ముంజిగాయ కోసినట్టు కోసేశారు. ముంజిగాయ అంటే తెలుసు కదా మీకు, తాటి ముంజ, తాటి ముంజ గెల నుంచి కోస్తారు కదా, అలా కోసేశారు. ఇవన్నీ వద్దు, కరెక్ట్ కాదు అనే ఫ్యాక్షన్ పోతాన్ని సీసాలో పెట్టి బంధించేశాడు చంద్రబాబు గారు. అందుకని ఈ స్టేట్ ప్రశాంతంగా ఉంది. అప్పుడు పెట్టుబడులు రావడం మొదలెట్టినాయి, శాంతి భద్రతలు కాపాడాడు,
అప్పుడు అభివృద్ధి జరుగుతూ మొదలెట్టింది. ఇవాళ మనం విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఎవడ ఎక్కడికైనా వెళ్ళగలిగాడంటే దాని కారణం అదే. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఆగండిరా అంటే ఆగే పరిస్థితి లేదు. అప్పుడు అప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా కూడా ఆగరండి. ఇక 2-3 నెలలు మొదలైపోతాయి అన్ని. దీన్ని ఎవడ ఆపుతాడు? ఈ పరిస్థితి కారణం ఎవరు? కాదండి, ఇప్పుడు వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా, వాళ్ళ పిల్లలు, కుటుంబాలు, భవిష్యత్తు అని చూసుకోవాలి కదా. నీ ప్రజలు ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు రేపు నువ్వు ఓటేమని అలగడుతావు? నీకు చంటి పిల్లని ఒక గర్భి, ఇప్పుడు పాదయాత్రలో ఒక గర్భిణి పక్కన చంటి పిల్ల పెట్టి నడుపుతుంది. మీరు వాళ్ళ మీద శేషాలు రాళ్ళు వేసి దాడి చేశారు. అది ఎంతవరకు హర్షిస్తారు? ఎవడన్నా సభ్య సమాజం ఎవరు హర్షించారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అనుకెళ్ళిపోతున్నారు. మీకు వాళ్ళు తీసుకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కూడా అనుకుపోతున్నారు. మొగమాటానికి కొంతమంది వస్తారు. కుండ్లు పడి మోకాళ్ళు అరిగిపోయి నా ముదుసళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకున్న ఆడవాళ్ళ మీద రాళ్ళు వేయటం అంటే అది అదే దుర్మార్గం కదా. అది ఇప్పుడు అక్కడ మీరు 3 రాజధానులు ఓకే, మీరు అరసవల్లి నుంచి మీరు అమరావతి మీరు పాదయాత్ర చేసుకోండి. 3 రాజధానులు కావాలండి. ఎవరు వద్దన్నారు? ఎవరు అబ్జెక్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఏమన్నా అడ్డుకున్నారా? వాళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ విచక్షణ విజ్ఞ ఇది ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అలా చేయకూడదు. వాళ్ళు పనులు చేసి ప్రజలు ఆగొట్టుకుంటూ ఆగొట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు 5 కోట్ల మందికి మేము భూములు ఇచ్చాం, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు మాకు మద్దతు ఇవ్వండి అడుగుతారు. వాళ్ళు తప్పే ఉంది అందులో, మీరు తిరగలేదా? ఇది ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ చూస్తా కూడా మీరు నేను మాట్లాడకపోయినా పర్లేదండి. ఈ దేశాన్ని చేతులు పెట్టారు ప్రజలు, బీజేపీ పెద్దలు. వాళ్ళు ఎందుకు చూస్తూ ఉంటున్నారండి ఈ దుర్మార్గాన్ని? వాళ్ళు పొత్తులో ఉన్నాయని ఇబ్బంది పడతారు. గతంలో వాళ్ళతోటి వాళ్ళు 2 సీట్లే రావటం వచ్చిందంటే 1 సీట్ ఇచ్చిన టీడీపీని అసలు మొలకలే మొలవని దక్షిణాదిలో వాళ్ళకి మొలకలు మొలిపించి వాళ్ళకి ఇక్కడ స్థానాలు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన వ్యక్తి పార్టీని నాశనం చేయాలని వాళ్ళు వేధిస్తుంటే కూడా మీరు మాట్లాడరు. కనీసం కట్టిసి లేకుండా పొలిటికల్ పార్టీస్ పక్కన పొలిటికల్ పార్టీ ఇలా జరుగుతుందంటే కట్టిసి కూడా మీరు స్పందించలేదు. భారతీయ జనతా పార్టీకి తెలుగునాట నుంచి 2 ప్రెసిడెంట్లు ఎన్నికయ్యారు. అవును, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్యనాయుడు గారు అయితే 2 టర్ములు చేశారు. అవును, బంగారు లక్ష్మణ్ గారిని ఆయన 1 టర్మ్ చేశారు. అలా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తి. ఇప్పుడు వాళ్ళు అభిమానించారండి అందరూ ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం టీడీపీతో అనుబంధం ఉండడం వల్ల టీడీపీ క్యాడర్ కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అన్న అటువంటిది హతాశలు అయిపోతున్నారు. ఇటు దుర్మార్గం ఎవరు ఇస్తున్నారు? అసలు వీళ్ళు ఎవరు? ఇప్పుడు అక్కడ పవర్ గుప్పిట్లో పెట్టుకున్న వీళ్ళు నిజంగా బీజేపీ వాళ్ళ బీజేపీ దాంట్లోకి ఏమన్నా వచ్చి చేరారా బయట శక్తులు అనేటువంటిది అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారా? అలాగ ఆ పరిస్థితుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అక్రమాస్తుల కేసులో నిందితుడికి అది సపోర్ట్ చేయడం అనేటువంటిది వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్కే విఘాతం కలుగుతుంది. మిగతా బీజేపీ శ్రేణి కూడా ఎలా సహిస్తున్నాయి అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవడం రోజుల్లో బీజేపీ కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? మీకు ఇక్కడ బీజేపీ అనేటువంటిది ఎవరితో కలిసినా వాళ్ళు రాయి కట్టుకుని బావిలో దూకినట్టేనండి ఆంధ్రప్రదేశ్ వరకు. ఏమండి మిగతా చోట్ల కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది. మీకు బీజేపీ పార్టీ అనేటువంటిది ఆంధ్రాకి చేసిన ద్రోహం అనేటువంటిది ప్రతి ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని వాళ్ళు కవర్ చేసుకోవడం మరి చంద్రబాబు గారు ఈసారి మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో మా కోసం చూస్తున్నాడు. బుద్ధి లేదా సిగ్గులేదా వాళ్ళకి 1 పర్సెంట్ ఉన్న వాళ్ళ కోసం ఎందుకు చూస్తాడు? మీకు ఏముందని చూస్తాడు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తోసే కాలుతో తన్నేసి వచ్చేసాడు మిమ్మల్ని. ఇక్కడ మాట్లాడకూడదు, తప్పైపోయింది రా బాబు, మనం మిస్టేక్ చేసాం, యూ డిడ్ ఏ మిస్టేక్ అనుకోవాలండి. అవన్నీ మానేసి ఇంకా ఊరికే మేము మళ్ళీ వచ్చేస్తాం, మేము కలిసి పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఏమో వాళ్ళకి సొంతం మానేసిన తర్వాత కూడా మేము కలిసి పోటీ చేస్తాం, మేము కలిసి పని చేస్తాం. ఇంకా సిగ్గుంది వాళ్ళకి. వీళ్ళు కలిసి పని చేయాలనుకుంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసండి, వైజాగ్ పోలీస్ కమిషనర్ని పోస్టింగ్ ఇచ్చేలా, హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయమని, హోమ్ సెక్రటరీని, స్టేట్ హోమ్ సెక్రటరీని విఆర్లో పంపించాల. అది ఫస్ట్ చేసేప్పుడు మాట్లాడాలా. పాదయాత్రకే ఆటంకాలు కల్పిస్తా దాడులు చేస్తుంటే కోర్టు ధిక్కరణ చేసిన నేరానికి ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. 356 అధికారాన్ని ప్రయోగించాలా. ఇవన్నీ మానేసి ఊరికే రోడ్డు మీద కూర్చుని తంపడేసి నేడు సరికాలు కూర్చుని కౌరులు చెప్పుకుంటూ చెప్పుకుంటే ఎవడ వింటాడండి? వాళ్ళ చరిత్ర క్లోజ్ అవ్వబోతుందండి. మీకు ఒకటి గమనించండి,
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన వాళ్ళకే 129 సీట్లలో వాళ్ళు మీరు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు రేపు రాబోయే ఎలక్షన్స్లో? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో 129 కొన్ని స్థానాలు తెలంగాణ నుంచి కొన్ని మీరు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీరు మీ ఊహక మీకు 15 నుంచి 20 వరకు? నేను 5 కూడా రావనుకుంటున్నాను. ఎందుకు రావంటే తెలంగాణలో అదే వాళ్ళది బలుపు కాదండి, వాపు. కేసీఆర్ గారు వాళ్ళకి ఆ హైప్ ఇచ్చాడు, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.